हेलो हाय वेलकम बैक टू माय चैनल दीपिका व्लॉग्स एंड क्राफ्ट्स अंदरू एला उन्नारु फ्रेंड्स सो नेनु मी मुंदुकी ओक मंची ऑर्गेनाइजिंग वीडियो तो वच्चानु फ्रेंड्स अदोच्ची मा ड्रेसिंग टेबल ऑर्गेनाइजिंग सो मा ड्रेसिंग टेबल वच्ची ओक 20 इयर्स बैक मेम पर्चेस चेसामु चाला चाला ओल्ड ड्रेसिंग टेबल इदि एक्चुअल गा मोत्तम मेकओवर चेद्दाम अनुकुन्नानु कानी कोंच टाइम लेक మీకు జస్ట్ ఆర్గనైజింగ్ నేను చూపిస్తాను సో ఇది ప్లాంట్ వచ్చి ఐకియాలో తీసుకున్నాము అండ్ ఇది వచ్చి పెన్ స్టాండ్ ఫ్రెండ్స్ ఈ పెన్ స్టాండ్ నేను ఈ విధంగా డెకరేట్ చేసేసాను చాలా సింపుల్గా చేశాను జస్ట్ గ్లూ అంట పెట్టేసి సిల్వర్ కలర్ది లేస్ ఉంటుంది కదా అది ఈ విధంగా హారిజాంటల్గా వర్టికల్గా నేను పేస్ట్ చేసేసి ఇంకా పైన గోల్డెన్ కలర్ లేస్తో పేస్ట్ చేశాను ఈ విధంగా డెకరేట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది పెన్ స్టాండ్ ఈ పెన్ స్టాండ్ నేను ఇప్పుడు మేకప్ ఆర్గనైజర్ లాగా యూస్ చేస్తున్నాను అండ్ అక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్లో అంతా నేను ఐకి సంబంధించిన అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వేసేస్తున్నాను ఐ లైనర్ ఐబ్రో పెన్సిల్ లిప్ లైనర్ కూడా వేసాను మస్కారా కూడా వేసాను సో ఇవన్నీ నేను వేసాను ఇంకా అక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా ఆ బాక్స్లో నేను లిప్స్టిక్ లిప్ బామ్ ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేశాను ఇంకా అక్కడ చిన్న దాని పక్కనే 2 స్క్వేర్ షేప్ ఉన్నాయి కదా అది నేను ఇది రివైటలిఫ్ట్ లారియల్ది ఉంది కదా ఫ్రెండ్స్ సెరమ్ ఫేస్ సెరమ్ అదొకటి ఇంకోటి విటమిన్ సి ఫేస్ సెరమ్ అనేది అక్కడ పెట్టేశాను సో ఈ విధంగా నేను ఆ పెన్ స్టాండ్ అనేది మేకప్ ఆర్గనైజర్ లాగా చేసేసాను అండ్ ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్లో 2 కబోర్డ్స్ లాగా ఉంటాయి సైడ్ ర్యాక్స్ లాగా ఉంటాయి రైట్ సైడ్కి 2 ఉంటుంది లెఫ్ట్ సైడ్కి 2 ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వచ్చి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు కంప్లీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇందాక చెప్పిన విధంగానే నేను ఈ మేకప్ ఆర్గనైజర్లో ఐకి సంబంధించింది లిప్కి సంబంధించింది ఫేస్ సెరమ్స్ అవన్నీ పెట్టేశాను అండ్ సో ఈ పెన్ స్టాండ్ మేకప్ ఆర్గనైజర్ పక్కనే ప్లాస్టిక్ ట్రే అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది చిన్న దాంట్లోని ఫౌండేషన్ క్రీమ్స్ కాంపాక్ట్ పౌడర్ మేకప్ ఫిక్సర్ ప్రైమర్ ఇవన్నీ పెట్టేసుకున్నాను అలానే ఐ షాడోకి సంబంధించిన ఒక ప్యాలెట్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ వైట్ కలర్ది ఉంది కదా అది ఐ షాడో ప్యాలెట్ అండ్ ఇక్కడ సైడ్కి వచ్చి చార్కోల్ది ఇంకా ఈ టోనర్ రోజ్ వాటర్ ఇంకా కొన్ని సెరమ్స్ ఉన్నాయి ఫేస్ సెరమ్స్ అవి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ సైడ్ వచ్చి ఫేస్ మాస్క్ అవన్నీ పెట్టుకున్నా కోంబ్ లైస్ కోంబ్ ఇంకా ఈ చిన్న బాక్స్లో రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ సైడ్ ర్యాక్స్ ఉంటాయి 2 సైడ్ ర్యాక్స్ సెకండ్ సైడ్ ర్యాక్స్లో ఈ విధంగా బయోటెక్కి సంబంధించిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ నైట్ క్రీమ్ హెయిర్ సిరమ్ అండ్ క్లెన్జింగ్ క్రీమ్ ఒకటి ఉంటుంది అది కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ ర్యాక్లో వచ్చి పాండ్స్ పౌడర్ పాండ్స్ క్రీమ్ అండ్ ఇది బెంగే ఇది వచ్చి ఏమైనా పెయిన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అండ్ అది వచ్చి వైపర్స్ ఫ్రెండ్స్ ఫేస్ క్లీనర్ వైపర్స్ అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చి ఫస్ట్ ర్యాక్లో ఒక ప్లాంట్ సెకండ్ ర్యాక్లో అన్ని డియోస్ పర్ఫ్యూమ్స్ అవి పెట్టేసుకున్నాను అదే దాని కింద మరొక ప్లాస్టిక్ ర్యాక్ అనేది పెట్టుకున్నాను ఇందులో మొత్తము హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ ఇది కేరళ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ చాలా మంచి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చి క్యాస్టర్ ఆయిల్ అండ్ అది వచ్చి హిమాలయ ఫేస్ ప్యాక్ అండ్ అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా అది మమాఎర్త్కి మమాఎర్త్ సంబంధించిన ఉప్తన్ ఫేస్ ప్యాక్ ఒకటి కిందనేమో ఆనియన్ హెయిర్ మాస్క్ ఒక హ్యాండ్ శానిటైజర్ దాని పక్కనే ఒక కప్ ఉంటుంది అందులో బ్రషెస్ మా మమ్మీ యూస్ చేస్తుంది ఇది యూస్ చేయమంటే అస్సలకి యూస్ చేయదు తనకి హ్యాండీగా ఉండాలని అదే యూస్ చేస్తుంది అండ్ ఇక్కడ సైడ్కి 2 ర్యాక్స్ ఉంటాయి ఇది సెకండ్ ర్యాక్ చూపిస్తున్నాను ఇందులో హెయిర్కి సంబంధించిన హెర్బల్ ప్రోడక్ట్స్ పౌడర్ ఇంకా హెయిర్ డై ఇవన్నీ ఉంటాయి హెయిర్ డై మా మమ్మీ వేసుకుంటుంది అండ్ ఫస్ట్ ర్యాక్లో వచ్చి గ్రాసరీస్ మిగిలిపోతాయి కదా సోప్స్ షాంపూ టూత్పేస్ట్ అవన్నీ అందులో పెట్టేసుకుందాం థర్డ్ ర్యాక్లో వచ్చి ఏవైతే యూస్ చేయం కదా ఆ ఐటమ్స్ పెట్టేసుకుందాం అండ్ ఇక్కడ గ్లాస్ది ఇంకొక ర్యాక్ ఉంటుంది ఈ గ్లాస్ది ఒకటే ఉందండి ఇంకొకటి ఇరిగిపోయింది యాక్చువల్గా సో ఇందులో కూడా మిగిలిపోయిన గ్రాసరీస్ ఉంటాయి కదా సోప్స్ షాంపూ హ్యాండ్ వాష్ పేస్ట్
షాంపూ ఇవన్నీ పెట్టేసుకున్నాం. ఇంకా అక్కడ మాస్కిటో రిపెలెంట్ అవి కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇందులో అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఆర్గనైజేషన్. అండ్ ఇక్కడ లాస్ట్ కింద మరొక ర్యాక్ ఉంటుంది. ఇది కూడా ఏవైతే యూస్ చేయం కదా ఆ థింగ్స్ అనేది ఇందులో పెట్టేసుకున్నాం. చాలా రేర్గా యూస్ చేసే థింగ్స్ అవి ఇందులో పెట్టేసుకున్నాం. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నా ఈ ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ అనేది. ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.